नाई ब्राह्मणुल आत्मीय समावेशं निर्वहिंचारु नेल्लूरु जिल्ला वेंकटगिरि नियोजकवर्गं तिरुपति पार्लमेंट उप एन्निकल संदर्भंगा पार्लमेंट उप एन्निकल अभ्यर्थि डाक्टर गुरुमूर्तिनि अत्यधिक मेजारिटीतो गेलिपिंचारनि कोरारु। टीडीपी प्रभुत्वं नाई ब्राह्मणुलनु अनेक विधालुगा इब्बंदि पेडुतुंदनि नाई ब्राह्मण कार्पोरेशन चैर्मन् यानादय आरोपिंचारु। नाई ब्राह्मण कुलान्नि एकताळि चेस्तू अनेक विधालुगा अवमानिंचारनि अन्नारु। जगन् प्रभुत्वं नाई ब्राह्मणुलकु प्रत्येक गुर्तिंपु होदा कल्पिंचारनि अन्नारु। संवत्सरानिकि 10,000 रूपायलु नाई ब्राह्मणुल खातालो पडुतुंदनि आशाभावं व्यक्तं चेशारु। ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కనకారావు, నాయి బ్రాహ్మణ రాష్ట్ర యువ అధ్యక్షులు కిరణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వైసీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, రాపూరు మాజీ ఏఎంసీ డైరెక్టర్ నాగరాజ, పట్టణ అధ్యక్షులు కోటేశ్వరరావు, శ్రీనివాసులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ ధనంజయ రెడ్డి గారికి తీసుకుపోయి అయ్యా మనం 10,000 ఇచ్చాము సాబుకు పేదోళ్ళనే, మీ మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ 5,000 ఎందుకు లాక్కునే పరిస్థితి ఉంది, మా వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, గతంలో 1971 లో గానీ 96 లో గానీ దీనిపైన జీవో ఇచ్చారు, ఊర్తి పని కోవర్తులకు లేదు, వ్యాపారస్తులకే ఉందనే ఉంది జీవో, ఆ జీవోను మళ్ళీ అమెండ్మెంట్ నష్టపడి చుట్టూ తిరిగి అలిచిపోయి లాస్ట్ మా వైఎస్ఆర్ సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి వచ్చినాక అప్పుడు మా బావగారు నేను ఎమ్మెల్యే గారికి పోతే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మాకు అలర్ట్ చేయడం జరిగింది। మూడు సార్లు చూపించాము, మూడు సార్లు మీకు నచ్చిన కాడ చెప్పండి నేను అలర్ట్ చేస్తాను చెప్పడం జరిగింది। ఈ మూడు సార్లు మాకు ఇది నచ్చింది, ఇది నచ్చిన దానివల్ల ఆయనకి అలర్ట్ చేయడం జరిగింది। పార్టీ ఆదేశాల మేరకు మన జగన్ సీఎం గారు మన నిర్మించినటువంటి గురుతర బాధ్యత చెరి ఇంతవరకు కూడా ఏ సీఎం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బీసీ 56 కార్పొరేషన్గా చేసి ఉండలేదు। దానికి మన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున మన మా పాలక వర్గాన్ని మేము చేసిన సేవలు గుర్తించి మాకు అప్పగించడం జరిగింది। దానికి